విద్యా వైద్యానికి వైసీపీ పాలనలో అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ తెలిపారు. విశాఖ జిల్లా అనకాపల్లి మండలం మామిడిపాలెం గ్రామంలో ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. శ్రీ భక్త మార్కండేయ శివాలయంకు శంకుస్థాపన చేశారు. అనంతరం నాడు నేడు పనుల్లో భాగంగా మొదటి విడతలో పూర్తి అయిన ఉన్నత పాఠశాలకు ప్రైమరీ పాఠశాలను ప్రారంభించారు. ఎస్సీ కాలనీలో పూర్తయిన సీసీ రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమర్ మాట్లాడుతూ నాడు నేడు పనుల్లో భాగంగానే మామిడిపాలెం గ్రామంలో హైస్కూల్ నందు 61 లక్షలతో ఎలిమెంటరీ స్కూల్ నందు 21 లక్షలతో పనులు పూర్తయ్యాయని అన్నారు. రహదారులు 35 లక్షలతో, డ్రైనేజ్లు 34 లక్షలతో, అలాగే 2022 మార్చి నాటికి జాతీయ ఉపాధి హామీ పథకం కింద 15 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని అన్నారు. గ్రామ అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు దంతులూరి దిలీప్ కుమార్, ఎంపీపీ గొర్లి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఇది ఎత్తం కదా ఫోటోస్. హ్యాపీ దట్ యు హావ్ కేమ్ టు అవర్ స్కూల్. నౌ దిస్ అసోసియేషన్ ఇన్ నాడు నేడు, ద గవర్నమెంట్ హ్యాస్ బిల్డ్ ద వాష్రూమ్స్, న్యూ ట్యాప్స్ అండ్ ఆల్సో న్యూ పెయింటింగ్స్ టు ద వాల్. వీ ఆర్ టేకింగ్ గుడ్ న్యూట్రియన్స్ ఫుడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జగనన్న గోరుముద్ద. ఎవ్రీ డే ఆఫ్టర్నూన్ ఇట్ ఈస్ మస్ట్ బెటర్ దెన్ హోమ్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మొదటి దశ మనబడి నాడు నేడు కార్యక్రమం కింద రాష్ట్రంలో ఉన్నటువంటి 15,000 పాఠశాలకు సంబంధించినటువంటి మోడర్నైజేషన్ ప్రాజెక్ట్ ఏదైతే నాడు నేడు కింద తీసుకున్నామో అందులో భాగంగా ఈరోజు మనం మామిడిపాలెం గ్రామంలో హై స్కూల్కి దాదాపు 60 లక్షల రూపాయలు, అలాగే ఎలిమెంటరీ స్కూల్కి సంబంధించి 20 లక్షల రూపాయలు ఖర్చు చేసి ఏ రకంగా నూతనంగా పాఠశాలను ఏ రకంగా తీర్చిదిద్దాము అనేటువంటిది అందరి కళ్ళు కనబడేటువంటి విధంగా దాన్ని తయారు చేసినటువంటి సందర్భాల్లో వాటిని ప్రజలకు అంకితం చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు చేయడం జరిగింది. దాంతోపాటు గ్రామంలో ఉన్నటువంటి రోడ్లకు సంబంధించి 35 లక్షల రూపాయలు, అలాగే డ్రైన్కి సంబంధించి 34 లక్షల రూపాయలని ఖర్చు చేసినటువంటి పనులు పూర్తి చేసినటువంటి ఆ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ఏవైతే రానున్నటువంటి కాలంలో నాడు నేడు కింద రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలు, దాదాపు 45,000 పాఠశాలలు ఏవైతే ప్రభుత్వ పాఠశాలలు ఈ రాష్ట్రంలో ఉన్నాయో అన్నింటినీ కూడా ట్రాన్స్ఫార్మ్ చేసి దేశానికి ఒక మార్గదర్శకంగా చూపించాలనేటువంటి ఉద్దేశంతో దాదాపు 15,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ కార్యక్రమం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం, మొదటి దశ పూర్తి చేయడం, రెండో దశ పనులు ప్రారంభించడం, రానటువంటి మరో సంవత్సర